తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్రంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు సిద్ధం చేసింది, ఎవరిని బరిలోకి దింపబోతోంది, ఎవరికి ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగబోతోంది, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసుగుర్రాలు. హైదరాబాద్ పార్లమెంట్ దేశంలోనే ప్రత్యేకత కలిగిన లోక్సభ స్థానం. ఇప్పటివరకు ఈ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరిగితే మొదట్లో 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 1984 నుంచి వరుసగా 10 సార్లు ఎంఐఎం గెలుస్తూ వస్తోంది. దేశంలోనే ఎంఐఎం పార్టీకి నిషాన్గా మారింది హైదరాబాద్. అయితే రాష్ట్రంలో దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? అందరి ద్రాక్షలా ఉన్న హైదరాబాద్ పార్లమెంటుపై బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాలు ఏంటి? గోషామహల్ను బీజేపీ నిలబెట్టుకుంటుందా? ఏ అసెంబ్లీలో రాజకీయం ఏం చెప్తోంది? ఇంతకీ 400 సార్లు షహర్ పరిధిలోని అసెంబ్లీలో బరిలో నిలిచే రేసుగుర్రాలు ఎవరు? దేశ రాజకీయాల్లో హైదరాబాద్ లోక్సభకు ప్రత్యేక స్థానం ఉంది. 400 ఏళ్ల చరిత్రున్న హైదరాబాద్ పట్టణానికి గుర్తుగా ఈ లోక్సభ స్థానం ఉంది. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పాతబస్తీ ప్రాంతంలోనే ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంటుకు ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. వరుసగా 10 సార్లు ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తోంది. 1952లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అహ్మద్ మొహియుద్దీన్ గెలిచారు. 1957లో వినాయకరావు కొటార్కర్ గెలవగా ఆ తర్వాత జిఎస్ మెల్కోటి 3 సార్లు, కెఎస్ నారాయణ 2 సార్లు విజయం సాధించారు. 1984లో తొలిసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ నుంచి చేజారిపోయింది. 1984లో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మొదటిసారి విజయం సాధించారు. ఆయన వరుసగా 6 సార్లు గెలవగా సలావుద్దీన్ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వరుస విజయాలతో హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం పార్టీకి కంచుకోటగా మారింది. ఈ పార్లమెంటు పరిధి మొత్తం పాతబస్తీ ప్రాంతం కావడంతో ఎంఐఎం సూపర్ స్ట్రాంగ్ అయింది. హైదరాబాద్ ఎంపీ స్థానంపై పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎంఐఎం ఆధిపత్యం ముందు హస్తానికి ప్రతిసారి ఓటమే మిగిలింది. అటు బీజేపీ కూడా ఈ స్థానంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీజేపీలో ఒకప్పుడు అగ్రనేతగా ఉన్న బద్దం బాలరెడ్డి, సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మధ్య పోటాపోటీ రాజకీయం నడిచింది. 1991 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాలరెడ్డి తక్కువ తేడాతో ఓడిపోయారు. 1996 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 73,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ 2 సార్లు మాత్రమే కమలం పార్టీ పోటీ ఇచ్చింది. ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు సేమ్. ఎంఐఎం దోస్తీ కారణంగా హైదరాబాద్ లోక్సభను గులాబీ పార్టీ వదిలేసుకుంది. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీలోనూ పోటీకి దూరంగా ఉంటూ ఎంఐఎంతో మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఎంఐఎం నుంచి మళ్లీ అసదుద్దీన్ బరిలో దిగబోతూ ఉండగా ఓడిపోయే సీటే అనే అంచనాతో మిగతా పార్టీల నుంచి చివరి నిమిషంలోనే అభ్యర్థులను ప్రకటిస్తారు. అయితే హైదరాబాద్ స్థానంపై ఈసారి బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. భాగ్యలక్ష్మి ఆలయం కేంద్రంగా రాజకీయాలు వేగవంతం చేస్తోంది కమల దళం. హైదరాబాద్ లోక్సభ పరిధిలో మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పురా, బహదూర్పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 6 స్థానాలు ఎంఐఎం ఖాతాలో ఉండగా గోషామహల్ బీజేపీ చేతిలో ఉంది. గోషామహల్లో బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్పేటలో అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, నాంపల్లిలో జాఫర్ ముస్సేన్, కార్వాన్లో కైసర్ మొహియుద్దీన్, చార్మినార్లో ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకత్పురాలో పాషా ఖద్రి, బహదూర్పురాలో మొజంఖాన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంఐఎం తరపున వాళ్లే మళ్లీ బరిలో దిగడం ఖాయం. ఒకప్పుడు కార్వాన్, మహారాజ్గంజ్లో బీజేపీకి మంచి పట్టుండేది.
కార్వాన్లో 1985 నుంచి 1994 వరకు వరుసగా 3 సార్లు బీజేపీ తరపున బద్దం బాలరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. నేడు గోషమహల్గా మారిన నాటి మహారాజ్గంజ్ బీజేపీ కాంగ్రెస్ 2 సార్లు విజయం సాధించాయి. బీజేపీ నుంచి రామస్వామి ప్రేమ్ సింగ్ రాథోడ్ గెలవగా 2 సార్లు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విజయం సాధించారు. గోషమహల్గా మారిన తరువాత తొలిసారి కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ గెలిస్తే 2014 నుంచి వరుసగా 2 సార్లు బీజేపీ విజయం సాధించింది. కమలం పార్టీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ గోషమహల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం పార్టీకి ఎదురు లేకుండా పోయింది. లోక్సభ పరిధంతా పాతబస్తీ ఏరియా కావడం, రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఎంఐఎంకు కలిసొచ్చింది. దీంతో బలంగా విస్తరించింది. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దీంతో అందరి చూపు హైదరాబాద్ వైపే కనిపిస్తోంది. ఒకవైపు మోదీ హవాతో దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోంది. అలాంటి మోదీ తెలంగాణను నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకున్నారు. దీంతో హైదరాబాద్ పొలిటికల్ పిక్చర్ హాట్ హాట్గా మారింది. 80-20 ఫార్ములాతో ముందుకు వెళ్తున్న బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ప్రత్యేకంగా తీసుకోనుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ హైదరాబాద్ పార్లమెంట్ వైబ్రేషన్ క్రియేట్ చేయడం ఖాయం. హైదరాబాద్ లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై కమలనాథులు కన్నేశారు. ఫైర్ బ్రాండ్గా ఉన్న రాజాసింగ్ను ఈసారి బీజేపీ తరపున హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కమలం పార్టీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణలో హిందూ ఓట్ పోలరైజేషన్ చేయొచ్చన్నది కమలం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. రాజాసింగ్ కాకపోతే టైగర్ నరేంద్ర కుమారుడు జితేందర్, మాజీ డిప్యూటీ మేయర్ సుభాచందర్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్లో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలున్నాయి. భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతురావును బరిలో దింపే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది బీజేపీ. దీంతోపాటు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీలపై కూడా బీజేపీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. లోక్సభ స్థానంపై రాజాసింగ్ ఆసక్తి చూపించకపోతే మరోసారి గోషమహల్ నుంచే ఆయన బరిలోకి దిగే అవకాశాలున్నాయి. జాతీయ మైనారిటీ కమిషన్ మెంబర్ షహజాది చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్పై పోటీకి సిద్ధమవుతున్నారు. వీరితో పాటు యాక్టివ్గా ఉండే యువ నాయకత్వాన్ని అసెంబ్లీ బరిలో దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎంఐఎంకు బీజేపీనే ప్రత్యామ్నాయమనే సందేశాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ పార్లమెంటుతో పాటు లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలపై కాంగ్రెస్ కూడా సీరియస్గానే దృష్టి సారించింది. ఓట్లు పోలరైజ్ అయి బీజేపీ గెలవకుండా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. హైదరాబాద్ లోక్సభకు ఫిరోజ్ ఖాన్ లేదా సోయల్ను బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది. గోషమహల్లో మెట్టు సాయికుమార్, మలక్పేటలో శ్రీనివాస్, చార్మినార్ నుంచి ముజీబుల్లా షేక్ లేదా వెంకటేష్, బహదూర్పురాలో ఖలీముద్దీన్ బాబా, కార్వాన్లో ఉస్మాన్ అల్ హజారీ, చాంద్రాయణగుట్టలో ఈసా మిస్త్రీ, యాకత్పురా నుంచి రాజేంద్రరాజు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ దోస్తీ పార్టీగా సాగుతున్న ఎంఐఎం ఈసారి కొత్త జర్నీకి సిద్ధమవుతుందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 50 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధమవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్తో బంధానికి బ్రేక్ పడినట్లే. ఇన్నాళ్లు జిల్లాల్లో బీఆర్ఎస్ గెలుపునకు ఎంఐఎం ప్రయత్నిస్తే పాతబస్తీలో రాజకీయంగా వేలు పెట్టకుండా గులాబీ పార్టీ సహకరించింది. దీంతో టీఆర్ఎస్ ఎంఐఎం రాజకీయ బంధం బలపడింది. ఇప్పుడు ఎంఐఎం ఫార్ములా 50తో ముందుకు వెళ్తే బీఆర్ఎస్ కూడా పాతబస్తీ పాలిటిక్స్ను సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే హైదరాబాద్ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీల్లోనూ బీఆర్ఎస్ తన అభ్యర్థులను దింపడం ఖాయం. ఇది రాజకీయంగా ఎంఐఎంకు సవాల్గా మారడం కూడా ఖాయం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ డైరెక్టుగా రాజకీయాలు మొదలు పెడితే గతంలో అధికార పార్టీల కంటే ఎక్కువ ప్రభావం చూపనుందని పొలిటికల్ సర్కిల్లో టాక్. హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాల గురించి కేసీఆర్కు బాగా తెలుసు. తన మార్క్ ఉర్దూ పటిమతో ముస్లిం ఓటర్లను ఆకట్టుకోగలరు. షాదీ ముబారక్, రంజాన్ తోఫాలతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలతో మైనార్టీలకు కేసీఆర్ దగ్గరయ్యారని, అలాంటిది డైరెక్టుగా పొలిటికల్ ఫైట్లోకి దిగితే పాతబస్తీలో ఎంఐఎం దూకుడుకు బ్రేకులు పడటం ఖాయమనే చర్చ కూడా ఉంది. అదే జరిగితే హైదరాబాద్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న ఎంఐఎం దూకుడుకు కొంత బ్రేక్ పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్ పాతబస్తీపై ముప్పెట దాడికి దిగితే అది తమకే కలిసొస్తుందని ఎంఐఎం పార్టీ భావిస్తోంది. 4 దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటును రాజకీయంగా తిరుగులేని అడ్డాగా మార్చుకున్న ఎంఐఎంకు బ్రేకులు వెయ్యాలని బీజేపీ తహతహలాడుతోంది.
చార్మినార్ పై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే అటు కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని కొంతైనా సాధించాలని కలలుకొంటోంది. ఫార్ములా 50 తో ఎంఐఎం వెళ్తే పాతబస్తీలో బీఆర్ఎస్ రాజకీయాలను షూరు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ పార్లమెంట్ రాజకీయ ఆసక్తిని రేపుతోంది.